22:3 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనం. ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. Psalm 46:1. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాదిదేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నిజమే ప్రియులారా, మనం అపాయంలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన నమ్మదగిన సహాయకుడు. ఈ లోకంలో మన స్నేహితులు, బంధువులు, శ్రేయభిలాషులు ప్రతికూల పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టచ్చేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు గనక ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఈ ఉదయకాలం దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. ఆయన మాత్రమే మన సహాయకుడు. అలనాడు దావీదు 18వ కీర్తన రాస్తున్నాడు కదా, నేను శ్రమలో ఉండి మొరపెట్టగా నా దేవుడు నా మొరను ఆలకించి నన్ను రక్షించారు, నన్ను కాపాడారు అని దావీదు మాట్లాడుతున్నారు. నిజమే ప్రియులారా, మన శ్రమలో కష్టాలలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక విశ్వాసంతో ప్రభుని స్తుతిద్దాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు తండ్రి. ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకై నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఈ దినం వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి, బలహీనలు బలపరిచి, రోగులు స్వస్థపరిచి మీరే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమతండ్రి. ఆమెన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.